గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తే బాగుంటుంది. ఆయన అద్భుతంగా ఉన్నాయి, ఆయన పాలన. ఇలా పేదోళ్ళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఇలా పేద కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ప్రతి గడప గడపకు ఏర్పడుతున్నాయి సంక్షేమ పథకాలు. అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు బీడీలను గుర్తించిన రోజులు లేకుండే. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు పేద కుటుంబాలను గుర్తించి ఇలా బీడీలను 2000 పెన్షన్ చేసిండు, తదుపరి విడతల వారిగా కూడా 5000 పెన్షన్ చేస్తాడు. ఇలా పేదోడు బతకనికే పథకాలు. మాకు దుబ్బాక, ఇప్పుడు ప్రస్తుతానికి రఘునందన్ రావు బీజేపీ. మా బీఆర్ఎస్ మా కొత్త ప్రభాకర్ అన్న ఘన విజయం సాధిస్తాడు. బీఆర్ఎస్ జెండా మా దుబ్బాక గడ్డం మీద ఎగురుతుంది. ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతి గడప గడపకు ఏరుతున్నాయి సంక్షేమ పథకాలు. మా ప్రభాకర్ అన్న మంచితనం, ఇలా పేదోడు గుండెల్లో నిలిచిండు. ఆపతొచ్చినా సంపద వచ్చినా నేనున్నా అని ఇలా గడప గడపకు ప్రభాకర్ అన్న వెళ్తుండు. ఆయన ఆదర్శంగా తీసుకొని ఇలా దుబ్బాక గడ్డ మీద మా ప్రభాకర్ అన్న జెండా ఎగురుతుందని తెలియజేసుకుంటున్నాను. 2 సార్లు ఎంపీగా ఉన్నాడు దుబ్బాకల ప్రభాకర్ అన్న. ఇప్పుడు ఎమ్మెల్యేగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి దుబ్బాక గడ్డ పైకి పంపిండ్రు. కంపల్సరిగా ప్రభాకర్ అన్న ఘన విజయం సాధించుకుంటాడు. కేసీఆర్ఏ అన్డౌటెడ్గా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి కాబోతుండు. మూడోసారి హ్యాట్రిక్ విజయంతో బీఆర్ఎస్ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎందుకు సార్ మళ్ళీ కేసీఆర్? కేసీఆర్ అనే వ్యక్తి అంటే ఒక కేసీఆర్ కిట్ నుంచి మొదలైన కేసీఆర్ సంక్షేమ పథకం చివరి అంతిమ యాత్ర జరిగే శ్మశానం వరకు, అంటే వైకుంఠధామం వరకు, పసి పాప నుంచి చివరి దశ వరకు అన్ని రకాలుగా అన్ని వర్గాలకు సంబంధించిన పథకాలు అందజేస్తున్నటువంటి వ్యక్తి కేసీఆర్, ప్రభుత్వం బీఆర్ఎస్. ఇప్పుడు చూస్తున్నట్లయితే ఈ పథకాలన్నీ మంచివేనా సార్? ప్రజలకి అన్ని ఉపయోగపడుతున్నాయా? పథకాలు మంచివి కాబట్టి 2 సార్లు అధికారంలోకి ఇచ్చారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మాకు దుబ్బాక కాన్స్టిట్యున్సీకి ప్రతిపక్ష ఎమ్మెల్యే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు ఉన్నాడు. నెక్స్ట్ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు వస్తారు? ఎమ్మెల్యే మాకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండమైన మెజారిటీతోటి ఆ సీట్ను, మాకు అంతకుముందే ఉన్న సీటు, మొన్న 3 ఏళ్ల కాల పరిమితికి బీజేపీ గెలిచింది. తర్వాత మా సీటు మేము కంపల్సరీ జెండా పాతే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది అని? కాంగ్రెస్ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఎందుకంటే మా నాయకులు కూడా చెప్తున్నట్టే కాంగ్రెస్ అనేది కొత్త కాదు, కొత్తగా అధికారం మీరు వాళ్ళకి చెప్తున్నారు. కానీ వాళ్ళు 100 ఏళ్ళు పైబడ్డ పార్టీ, వాళ్ళకి ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు, అధికారం ఇచ్చారు, వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. కాబట్టి కాంగ్రెస్ పాత సీసాలో కొత్త సారా లెక్క కొత్త కొత్త ముచ్చట్లు చెప్తుంది. కానీ కాంగ్రెస్ అనేది ఏం చేసింది అనేది మా నియోజకవర్గ ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మళ్ళీ కేసీఆర్ వస్తారని అంటున్నారు? 100% కేసీఆర్ వస్తారు. కేసీఆర్ మా దుబ్బాక ముద్దు బిడ్డ, దుబ్బాకల్ని చదువుకున్నాడు, ఆయన హైయర్ ఎడ్యుకేషన్ దుబ్బాకల్ని ఉంది. కాబట్టి మేము 100% కేసీఆర్ని కోరుకుంటాం. ఎలక్షన్లో 2023లో తెలంగాణకి సీఎం ఎవరైతే బాగుంటారు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్? కేసీఆర్ చాలా అద్భుతంగా డెవలప్ చేశారు మొత్తం తెలంగాణ, ప్లస్ సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు చాలా డెవలప్ చేశారు. వ్యక్తిగతంగా హరీష్ రావు గారు ఎలా ఉంటారు? నార్మల్గా మ్యాన్గా ఉంటారు, అందరితో కలిసిమెలిసిగా ఉంటారు, ప్రతి ఒక్కరిని మన మనిషిలా చూసుకుంటారు కలిసిమెలిసిగా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ అనేది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? కాంగ్రెస్ ఏం డెవలప్ చేసిందని రావాలి, కాంగ్రెస్ రాదు. బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తుందని అంటున్నారు, దాని గురించి? బీజేపీకి పోటీ లేదు, డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్ కూడా రాదు? రాదు. ఎందుకంటే గట్టిగా చెప్తున్నారు ఇక్కడ కేసీఆర్ చాలా అద్భుతంగా చేశారు కదా. సో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే నెక్స్ట్ ఎవరు వస్తారు? మంత్రి గారు తన్నీర్ హరీష్ రావు గారు వస్తారు. ఆయన్నే. సో నెక్స్ట్ కేసీఆర్ వస్తారంటారు సీఎం? కేసీఆర్. ఓకే. ఎలక్షన్లో తెలంగాణకి 2023లో ఎవరు సీఎం అయితే బాగుంది? కేసీఆర్ గారు. ఎందుకు కేసీఆర్? మళ్ళీ కేసీఆర్ గారు చాలా డెవలప్మెంట్ చేసారు కదా తెలంగాణ. మ్యాక్సిమం ఇప్పుడు మైనారిటీ మా వాళ్ళకు కూడా డెవలప్ చేసిండు. సిద్దిపేట అంటే మా హరీష్ రావు గారు. హరీష్ రావు గారు వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? హరీష్ రావు అంటే ఇప్పుడు మీకు తెలిసిందే ఉంది, సిద్దిపేటలో అంటే హరీష్ రావు. హరీష్ రావు అంటే సిద్దిపేట.
పర్ఫెక్ట్గా ఉంటుంది సిద్దిపేట. 110% హరీష్ రావు చెప్పే అవసరమే లేదు దాని గురించి. చూస్తున్నట్లయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? సిద్దిపేటలో కాంగ్రెస్ పుట్టుగానే లేదు ఇంతవరకు అయితే, ఏం లేదు, ఓన్లీ హరీష్ రావు. హరీష్ రావు మాకు అట్లా డెవలప్మెంట్ చేసింది, సిద్దిపేట డిస్టిక్ అయింది. సిద్దిపేట ఒక బయట సిటీస్లో పోతే కూడా సిద్దిపేట అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది మాది. సో ఫైనల్లీ తెలంగాణ సీఎం ఎవరు వస్తారు? కేసీఆర్ గారు. కేసీఆర్ వస్తారు కంపల్సరీ. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో తెలంగాణకి 2023లో ఎవరు సీఎం అవుతే బాగుంటుంది? సీఎం అయితే కేటీఆర్ సార్ వస్తారు. అవునా, ఎందుకు మళ్ళీ ఆయనే? కేసీఆర్ సారే కన్ఫర్మ్. అవును, పథకాలన్నీ ఇప్పుడు ఉన్న పథకాలన్నీ మంచివేనా ప్రజలకి? నేను పెట్టినవి అన్ని చాలా మంచివి. చాలా మంచివేనా? అన్ని అందుబాటులో ఉంటున్నాయా? అందరూ అందుబాటులోనే ఉంటాయి. ఫోన్ చేయగానే అందరు వస్తారు. ఉన్న కాన్స్టెంట్ ఎమ్మెల్యే ఎవరు? హరీష్ వస్తారు. ఎలా చేస్తారు, వ్యక్తిగతంగా ఎలా ఉంటారు? చాలా హ్యాపీగా ఉంటాడు, చాలా మంచి, చాలా మంచిగా చేస్తాడు. అన్ని సదుపాయాలన్నీ బాగానే అందిస్తారు. అన్నీ బాగానే చేస్తాడు. కాంగ్రెస్ అనేది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? అది కామన్, అది రాదు. కానీ అందరూ అందరూ అనుకుంటారు కాంగ్రెస్ రావాలి, వస్తుంది, అన్ని పనులు చేస్తాయి, కానీ రాదు. ఇప్పటివరకు హరీష్ అన్న ఉంటాడో అప్పటివరకు అయితే బీజేపీను జనసేన కలిసి పోటీ చేస్తుంది అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఇంకా 10 మంది కూడా కలిసి పోటీ చేస్తే కూడా రాదు. ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారు అలా? అంత నమ్మకం ఏంటి? టీఆర్ఎస్ మీద అంత నమ్మకం మాకు. అంటే ఏమైనా ఆశ ఏమైనా జరిగిందా మీ ఫ్యామిలీకి? ఏమైనా ఏమైతే ఇంకా అయితే జరగాలే, కానీ అందుబాటులోనే ఉంటాడు హరీష్. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కేసీఆర్ వస్తారని అంటున్నారు? కేసీఆర్ వస్తారు. ఫైనల్ టచ్? ఫైనల్. ఓకే రండి.